ఉంది ఇక్కడ. ఇప్పుడు అదనంగా రామాయణంలో పిడకల వేటలాగా మహిళల బాధలో మత రాజకీయాల వేటకు రాజాసింగ్ లాంటి వాళ్ళు సిద్ధమైపోతున్నారు. ఎమ్మెల్యే రాజాసింగ్ ఇప్పుడు మీరు చెప్పిన ఆమె కూడా బీజేపీయే కావడానికి ఆమె నటీమణి కానీ ఆమె కూడా బీజేపీయే. చాలా సందర్భాల్లో ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు వివాదగ్రస్తంగా మారే అదంతా నిజం. లవ్ జిహాద్ ఏంటండి, ఎవడో ఎక్కడో అంటే ఇప్పుడు ఎంతోమంది ఆ గతంలో అయితే చేసిన వాళ్ళందరూ జానీ అనే పేరున్న వాళ్ళేనా? ఇప్పుడు అనేక పేర్లు వచ్చాయి, వాళ్ళందరూ వాళ్ళ మతం ఏంటి వాళ్ళ కులం ఏంటి చూసి ఆ మతాన్ని కులాన్ని అన్నింటినీ కూడా అందామా? అసలు జిహాద్ అనే పదాన్ని ఇంత విచ్చలవిడిగా వాడటం ఎలాంటి రాజకీయం అండి? దీంట్లో రెండు నష్టాలు ఉన్నాయి. ఒకటి, మహిళల భద్రత మీద ఉండాల్సిన అంశం కాస్త మత వివాదాల వైపు మరల్చబడుతుంది. రెండో సమస్య ఏమో, భిన్నమైన మతాలు ఉన్న ఈ దేశంలో ఒక మతం మీదే ముద్ర వేయటం అన్నది కూడా అది ఒక తప్పు సంకేతాలు ఇస్తుంది. నేను ఇంకొకటి కూడా చెప్తున్నా, మొన్న నిమజ్జనాల సందర్భంగా చర్చలో ఈ డీజేలు అనేవి భయంకరమైన శబ్దంతో వాడడం ఇదంతా చేస్తుంటే ఆ చర్చకు వచ్చిన మిత్రుడు, అతని పేరు కూడా నాకు గుర్తుంది, ఇది కల్చరల్ జిహాద్ అంట. అవును, ప్రతిదే జిహాద్, కల్చరల్ జిహాద్ అంటే ఏంటండి? ఈ దేశంలో అత్యధికులు మేమున్నాము అని చెప్తుంది కదా ఆర్ఎస్ఎస్, లేదా హిందూ దేశమే కావాలి పద్ధతి అంటే వాళ్ళకి అంతా ఏమీ చేత కానట్టుగా వాళ్ళు ఉన్నారా? అంటే వినాయక నిమజ్జనం పందిని మీరు పెడతారు, విగ్రహం మీరు పెడతారు, నిమజ్జనం మీరు చేస్తారు, కానీ మధ్యలో ఎవడో వచ్చి జిహాద్ చేస్తుంటే అసలు ఆపలేనంత అసహాయ స్థితిలో ఉన్నారని చెప్పి మనం భావించాలా? అంటే రాజకీయాల కోసం ఏది పడితే అది మాట్లాడటం, మహిళల కోసం, భద్రత కోసం, లేకపోతే దీనికోసం నిలబడే బదులు ఎక్కడికడికో తీసుకుపోవడం, అది భారతీయ సంస్కృతి కాదండి. కాదు, మీరు పెట్టండి, ఎవరు కాదన్నారు? ఇన్ని చేసి ఇప్పుడు అంత పెద్ద విగ్రహాలు నిర్మించగలిగిన వాళ్ళు, ఆకాశమంత విగ్రహాలు పెట్టగలిగిన వాళ్ళు ఆ మాత్రం భద్రతకు సంబంధించిన ఏర్పాట్లు చేయలేదు. అసలు సాధ్యమండి? ఒక మతానికి, పెద్ద మతానికి చెందిన వాళ్ళు ఇన్ని లక్షల మంది ఉన్నటువంటి దాంట్లో కొద్దిమంది ఉగ్రవాదులు వస్తే వేరే విషయం, కానీ మామూలుగా ఎవడైనా జ్వరపడి చేయటం అనేది సాధ్యమా? భద్రతా ఏర్పాట్లన్నీ అందుకే కదా. కాబట్టి జానీ వివాదంలో కల్చరల్ జిహాద్ అనే మాటలు తీసుకురావడం చాలా కుట్రపూరితమైనటువంటి వ్యవహారం. ఇది మరింత పెన్న మీద నుంచి పొయ్యిలోకి పడేసి మళ్ళీ మహిళలకు అన్యాయం చేయడానికే దారితీస్తుంది. ఇది రాజకీయంగా దీన్ని చూడడం, రాజాసింగ్ ఎన్నిసార్లు ఎన్ని చిచ్చులు పెట్టి ఆయన ఎన్నిసార్లు ఆంక్షలు నిషేధాలు పెట్టినా ఆయనలో ఏమీ మార్పు రాదు. ఆయన మీద మీరు చర్య తీసుకోండి, చెప్పండి ఏమేం చేయాలో చేయండి, ఎమ్మెల్యేలుగా బిల్లులు పెట్టండి, అంతేగాని ఇలా ఇష్టానుసారం మాట్లాడి ఇదేదో జిహాద్ అంటే అప్పుడు ఈయన చాలా పెద్ద ఉద్యమకారుడు అనమాట. ఏది ఇలా చేసిన ప్రతి వాడు కూడా చాలా తప్పు కార్యక్రమం ఇది. ఈ భాష కానీ దీని గురించి పెంచడం మాట్లాడింది విందామా ఒకసారి? వినండి తప్పకుండా. నారసింగి పోలీసు అధికారులకి, అదేవిధంగా కమిషనర్ గారికి, డీజీ గారికి నేను ఒక్కటొక్క మాట అడగాలనుకుంటున్నా. జానీ భాషా మాస్టర్ ని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు? ఒక మహిళకి ఆయన ఏ విధంగా టార్చర్ చేసిండు, ఆమె జూనియర్ కోరియోగ్రాఫీకి ఏ విధంగా ఆయన ఇబ్బంది పెట్టిండు, ఇవాళ తెలంగాణ ఆంధ్ర ప్రజలు పోలీసు వైపు చూస్తున్నారు. ఎప్పుడు ఆ దొంగకి, ఆ లవ్ జిహాదీ ఎప్పుడు అరెస్ట్ చేసి నిజాలు బయట పెడతారని తెలంగాణ ఆంధ్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఓకే, అదే అసలు ఒక 3 సార్లు శాసనసభ్యుడైన వాడికి లవ్ అనే పదానికి, రేప్ అనేటటువంటి పదానికి తేడా తెలియకపోవడం చాలా చాలా దారుణం. ఇట్స్ షేమ్ ఆన్ హిస్ పార్ట్, షేమ్ ఆన్ హిస్ పార్ట్ ఆఫ్ ది ఎమ్మెల్యే దట్ లవ్ చేశాడా? ఎవరైనా చెప్పారా? అమ్మాయి ఆరోపించి ఎవరైనా చెప్పారా? చేంబర్ చెప్పిందా? లేకపోతే ఆ ఉమెన్స్ కమిటీ చెప్పిందా? మైనర్ బాలిక మీద అత్యాచారం చేస్తున్నారంటే ది హానరబుల్ ఎమ్మెల్యే డజంట్ నో ది డిఫరెన్స్ బిట్వీన్ అట్రాషియస్ రేప్ అండ్ ఏ కైండ్ ఆఫ్ లవ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. జిహాద్ క్యాన్ లవ్ అండ్ జిహాద్ గో టుగెదర్? ఇదే బీజేపీ వాళ్ళు లేదా సంఘ పరివార్ చేసే ఆరోపణలకు ఆ అభాగ్య బాలిక చేసినటువంటి ఫిర్యాదును కూడా వాడుకోవాలనుకోవటం, దానికోసం ఈ సమస్యను డైవర్ట్ చేసి మళ్ళీ కమ్యూనల్ టర్న్ ఇవ్వాలని చూడటం చాలా చాలా దారుణమైన అంశం ఇది. ఇది తప్పకుండా అలా అయితే వాళ్ళు చాలా కాలం కేంద్రంలో వాళ్ళే అధికారంలో ఉన్నారు కదా, ఎందుకు తీసుకురాకూడదు? అంటే కల్చరల్ జిహాద్ అంటే మీరు ఆశ్చర్యపోతారు వర్మ, కల్చరల్ జిహాద్ టీంలు పూణే నుంచి వస్తాయంట. పూణే అనేది నాగ్పూర్ లాగే ఆర్ఎస్ఎస్ వాళ్ళకు చాలా బలమైన ఒక కేంద్రం.
తిలక్ మహాశయుడు గణేష్ ఉత్సవాలు ప్రారంభించిందే పూణేలో. పూణేలో ఇవన్నీ తయారవుతుంటాయి. హైదరాబాదు అంతర్జాతీయ టెర్రరిస్ట్ కేంద్రం అయిపోయిందంటారంటే దేని మీద పడితే దాని మీద ఇష్టానుసారం మాట్లాడి మతాల మధ్య చిచ్చు పెట్టేటటువంటి లేదా వివాదం రగిలించేటటువంటి ఈ ధోరణి ఎంత మాత్రం మంచిది కాదు. ఇంకా రెండో ఆమె నటీమణి గురించి నేనే మాట్లాడే, ఎందుకంటే చాలాసార్లు చాలా వివాదాలు వాటిలో చిక్కుకోవడం నాకు ఇష్టం ఉండదు. కానీ ఆమె కూడా మహిళల కోణం నుంచి మాట్లాడకుండా మత కోణం నుంచి ఆమె కూడా మాట్లాడతారు. కేరళ స్టోరీ లాంటి సినిమాలు కూడా ఇలాంటి వాటితోనే తీశారు. ఇవన్నీ కూడా ఏమనాలి, అభూత కల్పనలతో జనాన్ని అదరగొట్టేటటువంటి ఒక ప్రయత్నం తప్ప. మరి అలా అయితే జిహాదులు కాదు కదా, ప్రణయ అమృత్ దగ్గర నుంచి కింది కులాల వాళ్ళని ప్రేమించారని చెప్పి చాలా భయంకరంగా వ్యవహరించిన ఉదంతాలు మనం చూస్తాం. ఒక ఒక హిందూ మతంలో ఉన్న కులాల్లోనే ఇవి జరుగుతున్నాయి. కాబట్టి మీరు ఒకటే కళ్ళతో మతతత్వ కళ్ళతో చూస్తే ఇక్కడ కుదరదు. మహిళల పట్ల వాళ్ళ మీద అభిమానం, ఏదో స్వామి చెప్తుంటారు కదా వినాయకుడిని గురించి ఒక చమత్కారంగా, భక్తి వినాయకుడి మీద కాదు ఉండ్రాల మీద అన్నట్టుగా, ఇక్కడ మహిళల మీద కంటే మత రాజకీయాల మీద కనుక మీకు దృష్టి పెరిగితే మటుకు ఈ దేశానికి మంచిది కాదు అని శాసనసభ్యుడికి చెప్తున్నా. రెండవది రేప్ వేరు లవ్ వేరు. లవ్ జిహాద్ లవ్ అనే పదం అసలు ఇక్కడ ఎలా తెస్తున్నాడు ఆయన? ఆమె ఎందుకు అసలు లవ్ జిహాద్ ఉద్దేశం ఏంటి? అమ్మాయిలను వలలో వేసుకొని హిందూ మతాన్ని దెబ్బతీయటం. ఇక్కడ ఆమె నన్ను రేప్ చేశారని చెప్తూ ఉంటే, అది ఒకటికి నాలుగు సార్లు చెప్తుంటే, ఘోరమైన విషయాలు బయటకు వస్తుంటే, ఈ ఎమ్మెల్యే గారు ఇలా మాట్లాడుతున్నారంటే ఏం చెప్పాలి? ఆయనకి ఎప్పుడు ఒకటే కనిపిస్తుంది అనమాట. అది సంగతి రామాయణంలో రాక్షస రాజకీయం అన్నట్టుగా. సార్ సార్ మరొక